ఏదైతే మహా అద్భుతంగా కట్టామన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో మూడు అంశాలు చాలా స్పష్టంగా ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఒకటి, ఏదైతే ఈ మూడు బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగడ్డ విజువల్స్నే కనిపిస్తున్నాయి, అన్నారం లీకేజ్ ఉంది, మూడో డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ మూడు డ్యాముల్లో గేట్లు ప్రీఫ్లో ఉంచాలి, తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఏదైనా సజెషన్స్ తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్లే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటదో ఉండదో మేము చెప్పలేము అని రెండవది. మూడవది, ఫిజికల్ గా టెక్నికల్ గా ఈ రెండు అంశాల మీద ఈ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆరుగురు ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెస్ట్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్ గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. దీంట్లో కేబినెట్ టెస్ట్లు కూడా ఒక కంపెనీతోనే కాకుండా ఆ కంపెనీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్టులు చేయాలని మూడు కంపెనీలు వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ మూడు కంపెనీల్లో ప్రతి డ్యాముకి రెండు కంపెనీలతో అంటే ఇద్దరు ఒపీనియన్లు తీసుకొని ఆ ఇద్దరు ఒపీనియన్లో మూడు డ్యాములకి తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా కేబినెట్ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే సాధ్యపడితే ఈ వాటర్ని స్టోర్ చేయకుండా గ్యాబియన్ బాక్సెస్ కానీ ఇతరత్ర కానీ టెంపరీ అరేంజ్మెంట్స్తో నామినల్ ఎక్స్పెండిచర్తో లిఫ్ట్ వాటర్ ఏమన్నా చేయటానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కేబినెట్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అది కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా వారి సూచనలో సలహాల మేరకు టెంపరీగా నామినల్ ఎక్స్పెండిచర్తో చిన్న రింగ్ బండి లాంటిది కాకుండా ఈ రాక్తో ఒకటి రాక్ ఫార్మేషన్తో చేసేది ఉంటుంది, దాన్ని ఏర్పాటు చేసి దాంతో చేయటానికి ఫీజిబిలిటీ ఉంటుందేమో అని ఒకసారి స్టడీ చేయమని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. రేపు జూన్ 2 వస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. కేబినెట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు, వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. చివరగా తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతన్నలకి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేసే ప్రభుత్వమే తప్ప ఇంకొక ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనేలేదు. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతుల పట్ల ఇతరత్ర ఏదైతే ముసల కన్నీరు కారుస్తుందో అది
వందకి 100% నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజము ఏమీ లేదని ఈ వేదిక ద్వారా తెలుపుతూ